30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ నవీన్ తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు కూడా హాస్పిటల్స్ కి చాలా ప్రాధాన్యత ఇస్తా ఉంది గవర్నమెంట్ అని చెప్పేసి అంటా ఉన్నారు అది ఎంతవరకు వాస్తవం అదే విధంగా ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి అయితే వస్తూ ఉంటారు అని వార్తలు అయితే మనం వింటూ ఉన్నాము మరి ఏంటంటే అక్కడ లేని ఫెసిలిటీ ఇక్కడ హైదరాబాద్లో ఏముంది కొత్తగా వచ్చిన ఎక్విప్మెంట్స్ ఏంటి అసలు గవర్నమెంట్ ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి దృష్టి సారించింది ఆరోగ్యపరంగా ఎలాంటి పథకాలు ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఈ అంశాలన్నిటి గురించి కూడా మనం రామ్దేవ్ రావు హాస్పిటల్ సీఈఓ డాక్టర్ యోబు గారిని అడిగి తెలుసుకుందాం రండి సార్ నమస్తే సార్ సార్ ముఖ్యంగా హైదరాబాద్లో అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చాలా వరకు కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే మేము కల్పిస్తూ ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు అసలు ఈ 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్లో మెడికల్ ఫీల్డ్లో వచ్చిన మార్పులు ఏంటి సార్ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ యోగు సీఈఓ రామదేవరావు హాస్పిటల్ కుక్కట్పల్లి సార్ ఇప్పుడు మీరు అడిగిన దానిలో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి 10 ఏళ్ళ వచ్చిన హెల్త్ కేర్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల గురించి ఒకటి అడిగారు ఒకటి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది అడిగారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అడిగారు నేను అది 2 రకాలుగా మీకు ఆన్సర్ చెప్తాను ఫస్ట్ మనం ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడున్న గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్ అయితే కనుక మన హెల్త్ సెక్టర్కి అయితే మాత్రం ఆయన చేస్తున్న కృషి ఎనలేని విధంగా ఉందన్నమాట ఆయన చాలా బాగా చేస్తున్నారు హెల్త్ కేర్ గురించి ఆయన తీసుకున్నంత ఇంట్రెస్ట్ ఎవరు తీసుకోవట్లా హైదరాబాద్ని ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక హెల్త్ హబ్గా చేద్దామన్న ఆలోచన ఆయనకుంది అది హెల్త్ హబ్ అవుతుందంట అంటే ఇది ఏ రకంగా అవుతుందంటే మన హైదరాబాద్కి ఉన్న ఎక్కడ లేని ఫెసిలిటీస్ ఉన్నాయండి ట్రాన్స్పోర్టేషన్ వైజ్ కానీ లేదంటే కనుక ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ అందరి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలకు కూడా ఇది సూటబుల్గా ఉంటుంది అనమాట అందరికీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అనువుగా ఉంది ఫస్ట్ థింగ్ అందువల్ల ఏంటంటే హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ఇష్టం చూపిస్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని సేఫ్గా మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్ళడానికి లేకపోతే వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళడానికి రకరకాలుగా వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట ఇది ప్రైవేట్ సెక్టర్లో అనేక రకాలైన ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాటన్నిటికీ కూడా మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట దీనిలో మెడికల్ టూరిజం అనే దాన్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఆ మెడికల్ టూరిజం ద్వారా చిన్న చిన్న పేద కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి అఫోర్డబుల్ కాస్ట్ అంటే హైదరాబాద్లో మెయిన్గా వాళ్ళు వేరే దేశాలు కూడా వెళ్ళొచ్చు మిడిల్ ఈస్ట్ నుంచి కానీ లేదంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కానీ వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇక్కడ ఉన్న కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ అవుతుంది దానివల్ల అందరూ కూడా వాళ్ళ దేశంలో తీసుకున్న దానికంటే కూడా ఇక్కడ వచ్చి తీసుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది ఫస్ట్ టెక్నికల్ మంచి డాక్టర్స్ ఉన్నారు తర్వాత ఎక్విప్మెంట్స్ అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్స్ మంచిగా ఉంది తర్వాత ఇక్కడ ఏమి ఈ స్టేట్లో ఏమి గొడవలు ఉంటాయి ఫస్ట్ పీస్ఫుల్ స్టేట్గా ఉంటుంది అనమాట ఇది అన్ని స్టేట్లతో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాద్ అని సేఫెస్ట్ సిటీ అని చెప్పి చెప్తుంటారు ఇందుకు కేసీఆర్ గారికి మనం నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ఎట్లాంటి మెడికల్ రంగంగా ఎట్లాంటి మార్పులు వచ్చాయంటారు అంటే కొత్త ఎక్విప్మెంట్స్ కావచ్చు ఎట్లాంటి ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఈ 10 ఏళ్ల కాలంలో అండి మన హైదరాబాద్ మొత్తం తెలంగాణ స్టేట్లో చూసుకుంటేనండి తెలంగాణ స్టేట్కి 42 మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు మన కేసీఆర్ గారు ఆగంత కేసీఆర్ గారే దక్కుతుంది అంతేకాకుండా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ సెంటర్స్ హెల్త్ కేర్ ట్రైనింగ్ సెంటర్స్ నర్సింగ్ వైజ్ కానీ లేదంటే కనుక పారామెడికల్ కోర్సెస్ కానీ లేదంటే ఇవన్నీ కూడా ఎక్కువ చేశారు ఎక్కువ చేయటం వలన ఎక్కువగా హెల్త్ కేర్ పర్సనల్స్ హ్యూమన్ రిసోర్స్ అనేది ఎక్కువగా వస్తుంది దాంతో ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ అనేది ప్రతి ఒక్క దగ్గర నర్సింగ్ హ్యూమన్ రిసోర్స్ చాలా స్కేర్సిటీ ఉంటుంది అలాంటిది మన దగ్గర ఎక్కువ నర్సింగ్ కాలేజీ ఉంటాయి ఎక్కువ పారామెడికల్ కాలేజెస్ ఉండటం వలన ఆ హ్యూమన్ హెల్త్ కేర్ హ్యూమన్ రిసోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట దాంతో కూడా ఏంటంటే సార్ ఈ సీట్ల విషయంలో కూడా దాదాపుగా 6,690 ఎంబీబీఎస్ సీట్లు అయితే ఉన్నాయి సార్ ఇక్కడే కానీ ఏ రాష్ట్రంలో లేదు సార్ ఎందుకంటే పేద వల్ల కల సార్ డాక్టర్ అవ్వలేకపోతా ఉన్నారు పేద ప్రజలు అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి అవకాశం చాలా మంచి అవకాశాన్ని కేసీఆర్ గారు కల్పించారండి అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ ని అంటే ప్రైవేట్ హాస్పిటల్సే బలోపేతం కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి అనేక రకమైన ప్రోగ్రామ్స్ ని మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టారండి ఆ ప్రవేశపెట్టడంలో కొన్ని రకాల ప్రోగ్రామ్స్ నుంచి మనం మాట్లాడుతున్నాం అంటే చాలా హెల్త్ కేర్లో చాలా రకాల ప్రోగ్రామ్స్ ఆయన ప్రవేశపెట్టారు వాటిలో
ముఖ్యంగా మనం ఫస్ట్ వర్షం నిలబడే ప్రోగ్రామ్ ఆరోగ్యశ్రీ అండి. అంటే పేద ప్రజలకి 2 లక్షలకి అంటే వాళ్ళకి ఏదైనా పెద్ద జబ్బు వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మాకు ఆరోగ్యశ్రీ అనే అండ ఉంది అనే దీంతో వాళ్ళు ఆరోగ్యశ్రీలో జాయిన్ అయ్యి 2 లక్షల వరకు కూడా వాళ్ళు పెద్ద పెద్ద జబ్బులకి అంటే వాళ్ళ స్థితికి మించిన వచ్చిన జబ్బులకు కూడా సపోజ్ మా హాస్పిటల్ అయితే కనుక ప్రతిరోజు 120 డయాలసిస్ జరుగుతాయండి. ఆంధ్ర తెలంగాణ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉంటాయి కనుక వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది అంట. అందరూ చాలా రకాలుగా చెప్తుంటారు ఆరోగ్యశ్రీ బకాయిలు చాలా ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయని, కానీ నాకు తెలిసి మా దానిలో మా హాస్పిటల్కి మాత్రం అసలు అలాంటి ప్రాబ్లమే లేకుండా ఆరోగ్యశ్రీ సంబంధించిన అన్ని రకాల నిధులు విడుదలవుతున్నాయండి. మాకు మాకు ఏమాత్రం ప్రాబ్లం లేకుండా కంపల్సరీగా విడుదల చేస్తున్నారు. ప్రతి నెల 17th కల్లా మాకు పడుతూ ఉంటాయి అన్నమాట. ఇది మంచిగా ఇది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మనకి ఎప్పటికప్పుడు బిల్స్ వచ్చేస్తున్నా మనం ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వడానికి కూడా మనం యూజ్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి కూడా మంచి పథకాలు అయితే వచ్చాయి. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి అయితే కనుక మనం ఇప్పుడు దీనిలో మనం చెప్పుకోవాల్సింది కేసీఆర్ గారి కిట్ గురించి అండి. దానిలో ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ని మనం ఎంకరేజ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టారండి. ఏదైతే అంటే ఇళ్లలో డెలివరీలు చేసి మంత్రసాంత డెలివరీలు చేయటం అది ఒక జమానాలో అంటే ఒక టైంలో అది మంచిగా నడిచింది, కానీ దాంతో చాలా రకాల కాంప్లికేషన్స్ మోర్టాలిటీస్ కానీ అవి కానీ జరుగుతూ వస్తున్నాయి అనమాట. ఎక్కువ మదర్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ ఎక్కువ ఉండటం వలన దాన్ని మానేసి ఈ కేసీఆర్ కిట్ ద్వారా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ మాత్రం జరగటానికి ఇది చాలా పగడ్బందీగా చేస్తున్నారు. అంటే ఆశా వర్కర్స్ ఇంటింటికి తిరిగి ఎక్కడైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందో వాళ్ళు బుక్ చేసుకుని మొదటి నెల దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళ సంరక్షణ మాతాశిశు సంరక్షణ తీసుకుని వాళ్ళందరూ చాలా బాగా కేర్ చేస్తున్నారు. దాంతో అంటే మదర్ అండ్ చైల్డ్ బాగుంటే కనుక అది మంచి అంటే సమాజానికి ఒక మంచి సింబల్ లాగా అనిపిస్తుంట. రీసెంట్గా కూడా ఒక ప్రోగ్రామ్ ప్రవేశపెట్టారు. ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ గురించి న్యూట్రిషనల్ వాల్యూస్ వాళ్ళకి ఉండాలి, న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, జనరల్గా బిలో బీపీఎల్ పేషెంట్స్ సరిగ్గా తీసుకోలేకపోతున్నారేమోనని దాంతో వాళ్ళకి ఎనీమియా లేదంటే లో బర్త్ వెయిట్ ఉన్న బేబీస్ పుట్టడం అలాంటి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వస్తాయేమోనని అనే ఉద్దేశంతో మన కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ పెట్టారు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్లో వాళ్ళకి కొన్ని న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ ఇవ్వటం, అంటే నెయ్యి కానీ ఖర్జూరాలు కానీ బెల్లంతో చేసిన ప్రొడక్ట్స్ కానీ అవన్నీ ఇవ్వటం, తర్వాత సెకండ్ ప్రైమ్ మినిస్టర్లో ఇవ్వటం అలా ఇస్తూ ఉంటుంటే అవి వాళ్ళు తీసుకుని మదర్ ఆరోగ్యం చైల్డ్ ఆరోగ్యం రెండింటిని కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. దాంతో మంచిగా వాళ్ళకి డెలివరీస్ అవ్వడానికి వాళ్ళు అంటే ఆ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటున్నారు, తర్వాత ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే మంత్లీ యాంటీనేటల్ చెకప్స్ అంటారు, అంటే ఆ చెకప్స్ పెట్టడం కానీ ఇవి చాలా మంచి ప్రోగ్రామ్ జరుగుతుందండి. దీని తర్వాత పిల్లడు పుట్టేసిన తర్వాత మిషన్ ఇంద్రధనుసు అని ఒక ప్రోగ్రామ్ ఉంది. మిషన్ ఇంద్రధనుసు అంటే దాని ఏంటంటే ఇమ్యునైజేషన్, పిల్లలకి పుట్టిన పిల్లలకి ఇమ్యునైజేషన్ ఉంటారు, వాళ్ళకి కొన్ని రకాలైన కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తాయి, కొన్ని రకాలైన ప్రాణాంతకమైన జబ్బుల నుంచి కూడా ఈ మిషన్ ఇంద్రధనుసు అనే ప్రోగ్రాము చాలా బాగా ఇది జరుగుతుంది అనమాట. దాంతో అంటే వాళ్ళకి ఏ టైంకి టైం టు టైం ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అని ఉంటుంది, ఆ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం ఇస్తూ ఉంటారు. సమాజంలో అందరు ప్రజలు ఆరోగ్యంగా ఉంటే కనుక ఆ సమాజం చాలా హెల్దీగా వర్క్ చేస్తుంది అనమాట. నాకు తెలిసి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రజలకంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని నేను కంపల్సరీ ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అనేక రకమైన ప్రోగ్రాంలు అంటే హైదరాబాద్ సిటీలోనే కాకుండా రూరల్లో పెరిఫరీల్లో ఈవెన్ ట్రైబల్ ఏరియాస్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని అక్కడి వరకు తీసుకెళ్ళి వాళ్ళందరి హెల్త్ కూడా అంటే పల్లెటూరు నుంచి ట్రైబల్ వెల్ఫేర్ విలేజెస్లో కూడా తీసుకుని వెళ్ళి గిరిజన తండాల్లో తీసుకుని వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన హరీష్ రావు గారు అయితే కనుక చాలా అంటే ఎవరిని కూడా స్పేర్ చేయకుండా కంపల్సరీ అందరు డ్యూటీలకు రావాలని, అందరికి కూడా పిహెచ్సీలు స్ట్రెంగ్తన్ చేయడంలో పిహెచ్సీలు సిహెచ్సీలు సబ్ సెంటర్స్ వీటన్నింటినీ బలోపేతం చేయడంలో హరీష్ రావు గారు తీసుకున్న స్టెప్స్ నిజంగా నేను న్యూస్ చూస్తుంటా, హెల్త్ న్యూస్ చూస్తుంటా, ఆయన చేసే ప్రోగ్రామ్స్ అన్ని చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సమాజం చాలా ముందుకు పోతుంది ఆరోగ్య పరంగా హెల్త్ పరంగా, ఎంత ప్రభుత్వం ఎంత కేర్ తీసుకుంటుంది అనేది దేశంలో ఎక్కడ కూడా లేని ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి కూడా మనం వింటూ ఉంటాం సార్. అంటే ఏమున్నాయి సార్ అంటే ఈ ఎక్విప్మెంట్స్ కి సంబంధించి మెడికల్ పరంగా? రీసెంట్ గా మనకి
ఎంఆర్ఐ లినాక్ అని ఒక ఇది జరిగిందండి. లినాక్ అని ఒక ఎక్విప్మెంట్ లాంచ్ అయింది అనమాట. ఏంటంటే ఎంఆర్ఐ తీస్తారు, బాడీ మొత్తం రేడియేషన్ పాస్ అవ్వకుండా ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉంటే వాటి మీద ఉండి ట్రీట్మెంట్ ఇచ్చే ఇది స్టార్ట్ అయింది అనమాట. మన యశోద హాస్పిటల్ లో స్టార్ట్ అయింది. అంటే అక్కడికి ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ వాళ్ళు విదేశాల వాళ్ళు తీసుకోవాలంటే అక్కడ చాలా కాస్ట్లీ అవుతుంది. అందుకని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీసుకుంటే వాళ్ళు వచ్చి వెళ్లే ఛార్జెస్ ప్లస్ ఇక్కడ ట్రీట్మెంట్ స్టే అంతా కూడా కలిపి చాలా తక్కువ కాస్ట్ లో అవుతుంది అనమాట. అవటం వల్ల అందరూ కూడా ఇక్కడికి వచ్చి అట్రాక్ట్ అయ్యి దీన్ని ఇంకా కొన్ని అంటే కేసీఆర్ గారు దీనికి అంటే అందరికి కూడా అందరు వైపు మనం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నుంచి అలాగే ప్రైవేట్ వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయటం వల్ల ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇంప్లిమెంట్ అయ్యి తెలంగాణ సమాజం నేను దేనికోసం చేస్తున్నానంటే ఇవన్నీ తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్క ప్రజలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా వాళ్ళు వాళ్ళ ఆరోగ్య పరంగా వాళ్ళు మంచిగా హెల్దీగా ఉండాలి. మన ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా మొత్తానికి దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా కూడా డెవలప్మెంట్ లో హైదరాబాద్ అయితే ఉంది. సో మెడికల్ పరంగా కూడా మీ మాటలో మేము విన్న తర్వాత, ఎందుకంటే ఒక డాక్టర్గా మీకు తెలిసినంతగా మాకైతే అవగాహన ఉండకపోవచ్చు, మీ మాటలు విన్న తర్వాత మెడికల్ పరంగా కూడా ఈ రేంజ్ లో ఉందా అన్నట్లుగా కనపడతా ఉంది మన తెలంగాణలో. అది 100% ట్రూ అండి. అంటే చాలా వరకు చాలా మందికి తెలియని కొన్ని పథకాల పేర్లు అయితే మీరు చెప్పారు సార్, అవి కూడా ప్రజలు పూర్తిగా వాటిని వినియోగించుకుంటే ఇంకా మంచిది సార్. ఇప్పుడు న్యూట్రిషన్ అనేది చాలా న్యూట్రిషన్ బెనిఫిట్ కి సంబంధించి, ఎందుకంటారండి సమాజంలో మహిళ చదువుకుంటే కనుక ఫ్యామిలీ మొత్తం చదువు వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, అలాగే ఒక మహిళకి ఆరోగ్యం మీద అవగాహన అనేది వస్తే కనుక వాళ్ళకి సమాజం మొత్తం కూడా హెల్దీగా ఉంటుంది అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. అందుకని మహిళలకి ఆరోగ్యం మీద అవగాహన ప్రోగ్రామ్స్ చాలా పెడుతూ అంటే డయాబెటిక్ కానీ వాళ్ళ హెల్త్ చెకప్స్ అన్ని చాలా పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇప్పుడు ఇది సీజన్ చేంజ్, రైనీ సీజన్, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అంటే జబ్బులు రావడానికి ఎక్కువ ఇది ఉంటుంది. దీనికోసం మనం ఇంటింటి సర్వేకి వెళ్తారు అనమాట. ఏఎన్ఎం నర్సెస్ కానీ వాళ్ళ నర్సెస్ అందరు ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తారు. ఇంట్లో ఎవరికైనా ఫీవర్ ఉన్న జలుబు ఏమన్నా చూసి సానిటేషన్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళు చెప్తారు అనమాట. వాళ్ళు చెప్పి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పి దాంతో వాళ్ళ ఆరోగ్యాన్ని మనం డెవలప్ చేయడం కోసం వాళ్ళు దగ్గరలోనే పిహెచ్సికి రిఫర్ చేయడం చేస్తున్నారు. దాంతో సమాజం యొక్క ఆరోగ్యం బాగుంటుంది అనేది. థ్యాంక్ యూ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు పేద ప్రజల కోసం అయితే పెడుతుంది, వాటిని అంటే చాలా వరకు తెలియని విషయాలు కూడా డాక్టర్ గారు అయితే మనకు తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. వాటినన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ప్రజలను అయితే కోరుకుంటాను. థ్యాంక్ యూ.